ఎన్పిఆర్ ఫస్ట్ స్టేజ్ ఎన్ఆర్సి ఏ విధంగా ఎన్యూమరేటర్ వస్తారు మీ ఇంటికి ఏప్రిల్లో సెప్టెంబర్ మధ్యలో ఇది పూర్తి చేయాలి దేశం మొత్తం మన సెన్సెస్ ఆపరేషన్ జరుగుతాయి దేశంలో రెండు స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు మీ లొకేషను మీ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు అది లొకేట్ చేస్తారు దాని తర్వాత ఇండివిజువల్ ఎన్యూమరేషన్ సెకండ్ స్టేజ్లో వస్తుంది సో ఈ ఫస్ట్ స్టేజ్లో జరిగేది దాంతోపాటు ఎన్పిఆర్ జరిగింది గతంలో ఓన్లీ టు లొకేట్ వేర్ పీపుల్ ఆర్ స్టేయింగ్ నాట్ ది సిటిజన్షిప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు క్వశ్చన్స్ ఏదైతే గతంలో అడిగేవారు ఎన్పిఆర్లో ఆ క్వశ్చన్స్ని పెంచారు పెంచి కొత్త క్వశ్చన్స్ అడగడం ఏంటి మీ నాన్నగారు మీ అమ్మగారు ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు అవన్నీ పర్టికులర్స్ నోట్ చేసుకుంటాడు ఎన్యూమరేటర్ నోట్ చేసుకున్నాక రిజిస్టర్ ఎవరి ఆధ్వర్యంలో అయితే ఆ ఎన్యూమరేషన్ ఆ ఏరియాలో జరుగుతుందో ఆ రిజిస్టర్ ప్రతి ఒక్క ఎన్యూమరేషన్ని పరిశీలించి ఆయన అభిప్రాయం ఇది డౌట్ఫుల్ జెన్యునా అనేది ఆయన రాస్తారు డౌట్ఫుల్ అని రాసినవన్నీ అది డి కేటగిరీ అవుతాయి అస్సాంలో వచ్చింది డి కేటగిరీ ఓటర్ డి కేటగిరీ సిటిజన్ డి కేటగిరీ అనగానే యువర్ డౌట్ఫుల్ కేటగిరీ డౌట్ఫుల్ కేటగిరీ వాళ్ళందరూ ఎన్ఆర్సీ నుంచి బయట ఉంటారు ఆ ఎన్ఆర్సీలో కానీ మీ పేరు యాడ్ చేయాలంటే మీరు అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురావాలి ఆ 21 క్రైటీరియా ఏదైతే అడిగారో అన్నిటికీ డాక్యుమెంట్స్ మీరు అప్పుడు తీసుకుని రావాల్సి వస్తుంది అది అక్కడ వచ్చింది అది లింకు ఆ ఎన్ఆర్సీ అవగానే దాంట్లో మిగిలిపోయిన వాళ్ళు ముస్లింస్ తప్పితే మిగతా వాళ్ళందరికీ సిటిజన్షిప్ సిఏఏ ఇస్తుంది కదా ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ నేను స్పష్టంగా చెప్పడం లేదు అమిత్ షా గారే చెప్పాడు అమిత్ షా గారే ఇది 2-3 సార్లు ఆ క్రోనాలజీకు సమజేయగా క్రోనాలజీ పెద్ద వాడారు ఆయన అప్పుడు క్రోనాలజీకు సమజేయగా పైలా ఆయగా సిఏ బాద్మే ఆయగా ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ కే అందర్ జో లోగోం కా నామ్ నహీ హై జో ముసల్మాన్ కో ఛోడ్ కర్ బాకీ సబ్ కో సిఏ సిటిజన్షిప్ దేగి ఇది దిస్ ఇస్ ది లింకేజ్ అంటే ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుందో అది ఒక సమస్య దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావడం కొన్ని కోట్ల మందికి బీహార్లో వీళ్ళు అడగండి అక్కడ ఉన్న కుటుంబాలందరూ వాళ్ళ ప్రతి ఏడాది వరదలు వస్తాయి మా ఏరియాలో వరదలు వచ్చినప్పుడు మా గుడిసె కొట్టుకుపోతుంది ఆ గుడిసె కొట్టుకోవడం వల్ల ఆ నీరు మిగిలిపోతుంది అప్పుడప్పుడు ఏంటి రివర్స్ కూడా వాళ్ళ పొజిషన్ చేంజ్ అవుతాయి చేంజ్ అయినప్పుడు మేము మా గుడిసె వెళ్ళి వేరే చోట ఎక్కడో వేసుకుంటాం ఇప్పుడు ఎలా రుజువు చేస్తుంది ఆవిడ ఆయన ఎక్కడ వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్స్ ఒకసారి గుడిసె కొట్టుకుపోతే దాంతోపాటు ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పోయాయి ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ పాత తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఎక్కడైతే ఉండేవారు అక్కడికి వెళ్తే వాడు అంటాడు ఇప్పుడు లేవు కదా ఇక్కడ నేను ఎలా ఇస్తాను ఈ కొత్త తహసీల్దార్ దగ్గరికి వెళ్తే వాడు అంటాడు నువ్వు ఇప్పుడు కదా వచ్చేవారు ఇది నీ పర్మనెంట్ రెసిడెన్స్ కింద ఎలా చెప్పగలను అంట ఏం చేస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇలా గతలేని వాళ్ళందరూ అసలు బేసికలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విడోస్ మీ ఆయన ఎవడు అనే ప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర లేవు ఇవాళ పేపర్లో ఇచ్చారు వాళ్ళు నీకు జ్ఞాపకం లేకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్ మీ కుటుంబంలో ఇంకెవరికి తెలియకపోతే ఆ ఎన్యూమరేటర్ ఏమో ఆయన అంచనా వేస్తాట మీ వయసుతో ఎన్యూమరేటర్ అంచనా మీద ఆ లిస్ట్ వస్తుంది సో ఇది వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకురావాలంటే ఇప్పుడు అయితే 20 లక్షల మంది అస్సాంలో బయట ఉన్న వాళ్ళలో 90% ఆఫ్ దెమ్ ఈ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళ పేరు లేదు అది వచ్చింది ఆ విధంగా చూస్తుంటే అసలు ఏంటి మన దేశంలో ఉన్న ఎనర్జీ ఎక్కడికి పోతుంది ఏం సాధించడానికి దేశంలో ఉన్న రిసోర్సెస్ దేని మీద ఖర్చు అవుతున్నాయి ఈ డైవర్షన్ అంతా ఎందుకు మతోన్మాద ఘర్షణల్ని పెంచడానికి దానికి ఆధారంగా రాజకీయ లాభాలని తెచ్చుకుంటాం